ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ఈ నెల జూలై నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పరిహారం తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తుశాస్త్ర పండితులు

కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడు జూలై నుండి అంటే జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారు జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం మిథున రాశికి రాశి నుంచి ద్వితీయంలో రవి బుధ శుక్రులు చతుర్థుల కేతువు దశమంలో రాహు అలాగే వే కుజ గురువులు మరియు నవమందు శని వక్రీకరించినటువంటి పరిస్థితి ఈ కారణం చేత ప్రధానంగా గమనించుకున్నట్లయితే జూలై మాసంలో పన్నెండవ తారీఖు నుంచి మీకు అధికంగా ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి చేపట్టినటువంటి పనులలో కొంత ప్రతికూలతలు ఏర్పడే అవకాశాలున్నాయి కాబట్టి దైవానుగ్రహంతో ముందడుగు వేయండి అయితే మీకు జరిగేటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ధర్మ ప్రకారం జరుగుతాయి అంటే ధార్మికమైనటువంటి ఖర్చులే ఎక్కువగా పెడతారు అంటే మీకు సంబంధించి వాలంటరీ ఖర్చులు కానీ లేకపోతే సమాజానికి సంబంధించింది లేకపోతే దైవానికి సంబంధించినటువంటిది లేదా సేవకు సంబంధించినటువంటి ఖర్చులే మీకు ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఉండబోతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఉద్యోగార్థులు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి మీకు తోటి ఉద్యోగస్తుల వల్ల కావచ్చు లేకపోతే అధికారుల యొక్క ఆగ్రహాన్ని గురేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకున్నట్లయితే అంత మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలని మీరు వేసుకోగలుగుతారని చెప్పవచ్చు ముఖ్యంగా వ్యాపారస్తులకి సంబంధించి చక్కటి శుభావకాశాలు కలగబోతున్నాయి వ్యాపారంలో నూతన వరవడికి సృష్టించేటువంటి విధంగా మీ యొక్క ప్లాన్లు అనేటువంటి ఉంటాయి కాకపోతే ఈ యొక్క ప్లాన్లని అమలు చేసుకోవడానికి మాత్రం ఈ జులై మాసం అనుకూలమైనటువంటి సమయంగా కాదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక గమనించుకున్నట్లయితే దాంపత్యంలో మంచి చక్కటి శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి ఇప్పటివరకు కొంత మొహం చాటేసినటువంటి వాళ్ళు కూడా దంపతులు ఏకమయ్యే అవకాశాలు ఈ యొక్క జులై మాసంలో గోచరమవుతున్నాయి కాబట్టి చక్కటి దాంపత్య అవకాశాలు అనేటువంటి లేదా ఇంతకుముందు ఎవరితోనైతే కలిసి వ్యాపారం చేసి బాగా భాగ భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి మీతో కలిసి వ్యాపారం చేయడానికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గృహంలో మరమ్మత్తులు అలాగే గృహోపకరణాలకు సంబంధించినటువంటి వ్యయం జరగడం ఇవన్నీ కూడా మీకు జరిగే అవకాశాలని గమనించవచ్చు ఇక మీరు అనుకున్నటువంటి ప్రణాళికలు మీ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఇంకా ఎక్కువగానే ఉంటాయి కానీ వాటిని అమలు అమలుపరచుకోవడానికి మాత్రం మీరు ప్లానింగ్ ప్రకారం మీ యొక్క పద్ధతిగా ప్రణాళికను మీరు రూపొందించుకొని దాన్ని అమలు పరుచుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇక వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి చిరు వ్యాపారస్తులకి చేతి వృత్తుల వారికి కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయం కనబడుతుంది అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎఫ్ఎంసీజీ ఫుడ్కి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం అంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు కనబడవు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అయితే ఇక్కడ ప్రధానంగా ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను సమ సమస్యలు అనేటువంటి కేవలం ధనంతోనే వస్తాయి డెబ్బై శాతం సమస్యలు ఆ డెబ్బై శాతం సమస్యలు ధనంతోనే తీరుతాయి కాబట్టి ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి పరిస్థితులు ధనాదాయం ఏ విధంగా ఉంటుంది ఖర్చులు ఏ విధంగా ఉంటాయి మానసికమైనటువంటి ప్రవర్తన ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం గమనించుకున్నట్లయితే ఈ యొక్క పదిహేనో తారీఖు రోజు పదహారో తారీఖు రోజున ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించండి కొంత నిస్సత్తువ లేకపోతే అనారోగ్యం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ పనులు చేయకుండా వృధా కాలయాపన జరిగే అవకాశం కూడా ఈ పదహారు తారీఖున గోచరం అవుతుంది ఇక పదిహేడవ తారీఖు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడో తారీఖులు ఈ ఐదు రోజుల పాటు మీకు అన్ని అనుకూలమైనటువంటి శుభదినాలుగా చెప్పవచ్చు మీకు అనూహ్యమైనటువంటి ధనాదాయం మీకు పెరుగుతుంది తద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఆశించిన మేరకంటే ఎక్కువగా మీకు ధన రాబడి అధికంగా ఉన్నటువంటి కారణం చేత మీరు అన్ని రకాలుగా ధనాదాయంతో మీరు సంతృప్తి పొందుతారు అలాగే తోటి ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే తోటి వ్యాపారస్తులతోటి కావచ్చు లేకపోతే కస్టమర్స్ వల్ల కావచ్చు మీ యొక్క ధనాదాయము మీరు అనుకున్నటువంటి విధంగా కంటే కూడా ఎక్కువగా ధనాదాయం పొందేటువంటి అవకాశాలు గోచరమవుతుంది చెప్పచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో గమనించుకున్నట్లయితే అధిక ధనము ఖర్చు చేయడం అవకాశం ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఈ ప్లానింగ్ చేసుకున్నటువంటి ఖర్చుల్ని వాయిదా వేసుకోవడం లేకపోతే తగ్గించుకోవడం కనుక చేసుకున్నట్లయితే ఈ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో వచ్చేటువంటి ఖర్చులు మీకు చాలా మటుకు తగ్గుతాయని చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే సంతానంతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి సంతానపరంగా పరంగా చిక్కులు కానీ సంతానపరంగా సమస్యలు కానీ లేకపోతే సంతానపరమైనటువంటి ఖర్చులు కానీ పెరిగేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి మీరు ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో గనక మీరు సంయమనం పాటించి ఎక్కువగా వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా ఉన్నట్లయితే చాలా వరకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు అయితే వివాహమే దాంపత్యంలో ఉండి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదని గమనించుకోవాలి ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో మీరు చేపట్టేటువంటి కార్యక్రమాల వలన మీకు మీకు సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అలాగే ఉద్యోగంలో మీరు చేసే పనికి కితాబులు లభిస్తాయి అలాగే గమనించుకున్నట్లయితే మీరు ఇప్పటివరకు ఏవైతే పనులు చేసుకోవాలని అనుకుని మీరు ప్లాన్ చేసుకుంటారో ఆ పనులకు సంబంధించినటువంటి ప్రణాళికకి అమలుకి శ్రీకారం చుట్టే అవకాశాలు ఈ యొక్క ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖులో గోచరమవుతున్నాయి అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే మీరు చేపట్టేటువంటి పనులకు మీకు అన్ని రకాల మంచి జరిగేటువంటి అనగా సపోర్ట్ కూడా మీకు ఎదుటి వాళ్ళ నుంచి కూడా లభిస్తుందని చెప్పచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో ఇది అత్యంత శుభమైనటువంటి కారణంగా చెప్పవచ్చు అనుకున్నటువంటి విధంగా కంటే ఎక్కువగా ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖులో అధిక ధనాదాయం గోచరం అవుతుంది కాబట్టి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి చిరుద్యోగస్తులకి చేతివృత్తులు కులవృత్తుల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ముప్పై ముప్పై ఏడో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయి అలాగే వృధా ప్రయాస కారణం లేకుండానే అన్ని రకాలుగా బయటికి ఇంటికి ఇటు ఈ విధంగా తిరిగి రావడం ఎటువంటి లాభం లేని ప్రయాణాలు అనేటువంటి ఉంటాయి మానసికమైనటువంటి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది చికాకులుగా ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఈ యొక్క ముప్పై ముప్పై ఏడో తారీఖుల్లో ఈ మిథున రాశి వారు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి కాబట్టి ఏ తవాత చెప్పొచ్చేది ఏంటంటే ఎంతటి గొప్పవాడికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి చికాగో వెళ్ళిన తర్వాతనే వివేకానందులు వారికి ఎందుకు అంత గొప్ప పేరు వచ్చింది అంతకుముందు ఎన్నో ఉపన్యాసాలు మన భారతదేశంలో ఇచ్చి ఉండి వివిధ దేశాల్లో ఇచ్చి ఉండి కూడా చికాగోకి ఎందుకు వచ్చిందంటే అంతకుముందు వరకు సాధారణంగా ఉపన్యాసం ఇచ్చేటువంటి ఆ వివేక్ వివేకానందుల వారు గాయత్రి మాత యొక్క అనుగ్రహంతో ఆ యొక్క శక్తితో చికాగోలో నేను ఉపన్యాసంలో అందరినీ ఆకట్టుకున్నానని చెప్పి చాలా చోట్ల చెప్పడం జరిగింది కాబట్టి ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇరవై ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా రాహుకేతు శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలతో పాటు వృషభమిల కర్కాటక సింహత్తుల వృష్టిక మకర కుంభమీనా రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారమే శనిదో నివారణ హోమాది కార్యక్రమాలతో పాటుగా వివాహం ఉద్యోగం దాంపత్యం అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుతూ ఒక్కొక్క క్షేత్రంలో మీ యొక్క కుటుంబ సభ్యుల గోతనామాలతో సంవత్సరం పొడుగుతూ కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు రాశి వారి రోజులు ఎలాంటి పరిహారం చేసుకుంటే మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క ప్రధానంగా సమస్యలు అనేటిని ఎదురైనప్పుడు ముఖ్యంగా ఒక ఐదు రోజుల పాటు ప్రతి రోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లముక్క నైవేద్యంగా పెట్టడం సాయం సంధ్యా సమయంలో పార్వతి అమ్మవారి ఏ దేవాలయమైనా గ్రామ దేవత అయినా కుల దేవత అయినా పార్వతీ అమ్మవారి దేవాలయానికి దుర్గాలయానికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలు సమర్పించి అర్చన ఐదు రోజుల పాటు చేసుకున్నట్లయితే ఈ పదహారు నుంచి ముప్పై ఐదు తారీఖు వచ్చేటువంటి సమస్యలని కూడా చాలా మటుకు పరిష్కారం అవుతాయి ఈ చిన్న పరిహారం మీరు చేసుకోలిగే పరిహారం చేసుకున్నప్పటికీ కూడా మీ సమస్యలు పరిష్కారం కాలేదంటే మీ యొక్క జాతకంలో ఏదైనా కానీ దుర్దశలు జరుగుతున్నటువంటి కారణం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సూ వారి సూచనలు సలహాలు పాటించి మీ యొక్క ఈ నెలలోనే కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు కూడా మీరు పరిష్కరించుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు అంటే జూలై పదహారు నుంచి ముప్పై వరకు అసలు మిధున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మ పడమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి